పవర్స్టార్ పవన్ కళ్యాణ్ గారు లైనప్ చేసిన సినిమాలో భీమ్లో నాయక్ సినిమా ఒకటే. ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తనకే సెట్ అయ్యే కాకీ డ్రెస్ లో తనకు క్రేజ్ తెచ్చిపెట్టిన పోలీసు గన్నుతో మరొకసారి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా భీమ్లో నాయక్ లా మన ముందుకు రాబోతున్నారు పవర్ స్టార్. ఇక ఇప్పటికే పవర్ స్టార్ పాత్ర భీమ్లో నాయక్ సినిమాలో టీజర్ లుక్ ప్రేక్షకులను పరిచయం చేసి మంచి ఆదరణ లభించడం మనకు తెలిసిన విషయమే. పవన్ మాస్ లుక్ అభిమానులంతా ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు రానోమంతు వచ్చింది. భీమ్లో నాయక్ సినిమా నుంచి దగ్గుపాటి హీరో టీజర్ రెడీ అయింది. బ్రిడ్జ్ ఆఫ్ డానియల్ శేఖర్ గ్లిమ్స్ ను సెప్టెంబర్ 20న సాయంత్రం 6:03 విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో డానియల్ శేఖర్ తెల్ల లుంగి కట్టుకుని బ్లాక్ షర్ట్ వేసుకుని చాలా పవర్ఫుల్ గా కనిపించడం విశేషం. ఓ చేతితో లుంగి పట్టుకుని మరో చేతితో పిడికిలి బిగించి చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు రానా. ఈ గ్లిమ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం విశేషం. రానా డానియల్ శేఖర్ టీజర్ తో సినిమాపై అంచనాలు విపరీతమైన తారాస్థాయికి వెళ్లిపోయాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవరా నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం ఇస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక ఒకేసారి బొనాంజాతో పవర్ స్టార్ సెకండ్ పేజ్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ఇప్పటికే యంగ్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు లైన్ లో పెట్టిన పవర్ స్టార్ వాటిని అన్నింటినీ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. అరవింద్ర వీరమల్లు పీరియడికల్ కొత్తతో సరికొత్తగా రానున్న విషయం కూడా తెలిసిందే. ఒకేసారి ఇంకా మరొక ముందే భీమ్లో నాయక్ గా వచ్చేస్తున్నారు పవర్ స్టార్. చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.